Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బైర్రెడ్డి సిద్ధార్థరెడ్డికి కష్టాలు తప్పవా? వైసీపీ యువనేత బైర్రెడ్డి సిద్ధార్థరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. హత్య కేసులో ఆయనకు ఇబ్బందులు తప్పవని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడితో సిద్ధార్థరెడ్డి ఫోన్లో మాట్లాడిన వాయిస్ కాల్ ఒకటి బయటకు వచ్చింది. అదే కేసులో సిద్ధార్థరెడ్డి అనుమానితుడు కూడా. అయితే ప్రధాన నిందితుడితో సిద్ధార్థరెడ్డి మాట్లాడిన వాయిస్ కాల్స్కు సంబంధించిన సంభాషణలు, హత్యకు గురైన వ్యక్తి కుమార్తెకు దొరకడం విశేషం. ఇప్పటికే ఈ హత్య కేసులో బైర్రెడ్డి సిద్ధార్థరెడ్డికి ఎలాగైనా శిక్ష పడాలని మృతుడి కుమార్తె భావిస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఆమెకు కీలక సాక్ష్యాలు చిక్కడం విశేషం. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ తెలుగు సాయి ఈశ్వరుడు 2014లో దారుణంగా హత్యకు గురయ్యారు. దీనిపై కర్నూలు సిటీ 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రధాన నిందితుడు చికెన్ భాషా కాగా. వైసీపీ నాయకులు బైర్రెడ్డి రాజశేఖర రెడ్డి, బైర్రెడ్డి సిద్ధార్థరెడ్డి అనుచరుల మీద కేసులు నమోదయ్యాయి. విజయవాడ కోర్టులో కేసు విచారణ జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడిగా ఉన్న చికెన్ భాషతో బైర్రెడ్డి సిద్ధార్థరెడ్డి ఫోన్లో మాట్లాడారు. ఆ వాయిస్ కాల్ రికార్డు మృతుడు కుమార్తె జ్యోతికి దొరికాయి. దీంతో ఈ వాయిస్ కాల్ రికార్డింగ్ సాక్ష్యాలుగా పరిగణించాలని ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ను విజయవాడ కోర్టు తిరస్కరించింది. విజయవాడ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ జ్యోతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా విచారించిన హైకోర్టు విచారణను 15వ తేదీకి వాయిదా వేసింది. దీంతో బైర్రెడ్డి సిద్ధార్థరెడ్డికి ఇబ్బందులు తప్పవని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైసీపీ ఓడిపోవడంతో బైర్రెడ్డి సిద్ధార్థరెడ్డి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 5 ఏళ్ల వైసీపీ హయాంలో సిద్ధార్థరెడ్డి దూకుడుగా వ్యవహరించారు. నందికొట్కూరు షాడో ఎమ్మెల్యేగా పనులు చక్కబెట్టారు. సోషల్ మీడియాలో సైతం యాక్టివ్గా ఉండేవారు. దీంతో బైర్రెడ్డి సిద్ధార్థరెడ్డికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. జగన్మోహన్ రెడ్డి సైతం శాప్ చైర్మన్గా అవకాశం ఇచ్చారు. క్రీడల శాఖ మంత్రిగా ఉండే రోజాతో పాటు సిద్ధార్థరెడ్డి హల్చల్ చేసేవారు. ముఖ్యంగా చంద్రబాబుతో పాటు లోకేష్లపై విరుచుకుపడేవారు. వైసీపీ ఓటమి తరువాత సైలెంట్ అయ్యారు. బైర్రెడ్డి సిద్ధార్థరెడ్డికి స్వయాన, బాబాయ్, రాజశేఖర్ రెడ్డి ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు ఆయన. రాజశేఖర్ రెడ్డి కుమార్తె బైర్రెడ్డి శబరికి నంద్యాల టికెట్ ఇచ్చారు చంద్రబాబు. మంచి మెజారిటీతో ఎంపీగా ఆమె విజయం సాధించారు, పార్లమెంట్లో అడుగుపెట్టారు. అయితే ఆది నుంచి నందికొట్కూరు నియోజకవర్గంపై దృష్టి పెట్టారు బైర్రెడ్డి సిద్ధార్థరెడ్డి. అది ఎస్సీ నియోజకవర్గం కావడంతో అక్కడ పోటీ చేసేందుకు వీలు లేకపోయింది. అయినా సరే తనకు నచ్చిన ఎస్సీ అభ్యర్థిని నిలబెడుతూ షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించేవారు. కానీ ఈసారి బైర్రెడ్డి సిద్ధార్థరెడ్డికి సూచించిన నేతకు కాకుండా పక్క జిల్లా నాయకుడికి అవకాశం ఇచ్చారు జగన్. అయినా ఆయన ఓడిపోయారు. రాజకీయంగా కూడా వరుసగా బైర్రెడ్డి సిద్ధార్థరెడ్డికి షాక్లు తగులుతున్నాయి. నందికొట్కూరు మున్సిపాలిటీ ఇప్పటికే చేజారింది. అక్కడ మున్సిపల్ చైర్మన్తో పాటు కౌన్సిలర్లంతా టీడీపీలో చేరారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే పాత కేసు వెలుగులోకి వచ్చింది. పట్టు బిగించినట్లు కనిపిస్తోంది. గత 5 సంవత్సరాలుగా బాబాయ్ బైర్రెడ్డి రాజశేఖర రెడ్డిని విభేదించారు సిద్ధార్థరెడ్డి. ఇప్పుడు ఆయన ఏకంగా అధికార పార్టీలో ఉన్నారు. ఆయన కుమార్తె ఎంపీగా గెలిచారు. దీంతో ఇంటా బయట బైర్రెడ్డి సిద్ధార్థరెడ్డికి ఇబ్బందులు తప్పడం లేదు.